అప్పుడు నేను ఏం చేశానో ప్రాక్టికల్ జరిగింది మీకు చెప్తాను. బస్సులో కూర్చున్నాను బాస్, వాడు ఇలాగే చేస్తున్నాడు. కొంతమంది ఇలాగే ఉంటారు, కొంతమంది ఇలాగే ఉంటారు. నేనే ఇంత లావుగున్నా నాకే ఇంత ఇబ్బంది ఉంటే నాకంటే డబ్బులు ఉన్న వానికి ఇంకెన్ని ఇబ్బందులు ఉన్నాయో. హలో ప్రదీప్ అని చెప్పాడు, ఎంపథింగ్ అని చెప్పాడు ప్రదీప్ అని గుర్తు. ఎంపతి ఎంపతైజ్ అంటే వాడి షూల్లో కాలు పెట్టడం. అన్న నా ఎన్టీటీఎస్ అప్పుడు నా సబ్జెక్టు ఎంపతి, వినండి. సో ఎంపతైజ్ రైట్. అప్పుడు ఏమనుకుంది తెలుసా, ఆ మేడం చెప్పింది ఎవరో, మొబైల్ ఫోన్ తీయాలి, మన ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి. మీరు చెప్పారా ఇయర్ ఫోన్ చేయాలి. నా మొబైల్ ఫోన్ చూడండి, దిస్ 128 GB ఉంటుంది నా మొబైల్ ఫోన్లో స్పేస్. హలో, ఐ డోంట్ యూజ్ ల్యాప్టాప్, పెన్ డ్రైవ్ వాడా, అదంతా ఓల్డ్ సిస్టమ్. నా మొబైల్ ఫోన్ దానికి కనెక్ట్ చేస్తున్నాను, వాడుకుంటున్నాను. దాంట్లో సీక్రెట్ ఛాన్స్ అని ఉంటాయి, అద్భుతమైన స్తోత్రాలు, సూపర్ పవర్ఫుల్ ఛాన్స్, అవన్నీ పెట్టుకున్నాను, వింటూ వచ్చాను హైదరాబాద్ వచ్చేసింది. హలో హలో, ఆ ట్రైన్లో కూర్చున్నప్పుడు నేను పైన పడుకున్నప్పుడు నేను ఒకటే ఒకటి ఆలోచించాను, నా చిన్న కూతురు, నాకు కొడుకు కూతురు అండి, వారిది చాలా రాక్షసి నా కూతురు. నా కూతురు చిన్నప్పుడు ఏడిస్తే ఇల్లం తినిపించేది. నేను నా కూతురును కూడా తీసుకొని నేను ఫస్ట్ టైం మద్రాసు వెళ్ళినప్పుడు ఏడుస్తూ ఉంటే అందరూ అలాగే విసుకున్నారు, నాకు బాధ అనిపించింది. ఇది చూడు సార్, ఈరోజు నా కూతురు నా చిన్నప్పుడు ఏడిచినప్పుడు నాకు పెయిన్ రాలేదే, నా కూతురు చిన్నప్పుడు ఏడిచినప్పుడు నాకు పెయిన్ రాలేదు, ఈరోజు ఎవరో ఏడిస్తే నాకెందుకు పెయిన్ రావాలే. సో పైన పడుకున్నాను, హ్యాపీగా నిద్రపోయాను, నాకు ఆ ఏడుపు కూడా చక్కగా వినిపించింది. ఇప్పుడు మూడోది ఏంటది, ప్లేట్ ఎగిరేసాడు. ప్లేట్ ఎగిరేస్తే ఏమవుతుంది నాన్న, ఏం కాదు, ఫైటింగ్. నిజం చెప్తున్నాను బాస్, చాలామంది వేలాది మంది మీద నా పరిశోధన చెప్తున్నాను, భార్యతో గొడవ పడ్డాడు ప్రపంచంలో ఇంతవరకు ఎవడు సక్సెస్ కాలే. కానీ ఎలా గెలవాలో ఇప్పుడు టెక్నిక్ చెప్తాను. ఉప్పు వేశారు, ఎన్నిసార్లు వేశారు, 2 సార్లు వేశారు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, మనోడు ఫస్ట్ ముద్ద పెట్టుకున్నాడు, ఏమన్నాడు అనాలే, అనగానే ఫస్ట్ ఏం చేయాలి తెలుసా, ప్లేట్ ఎగిరేయద్దు, ఎందుకంటే ఎగిరేస్తే ఓడిపోతావు కాబట్టి. ఏంటో ఎక్కడనో ఇట్రా అనాలే, ఎందుకండి అంటది, ఒకసారి ఇట్రా అనాలే, ఎందుకండి అంటది, ఒకసారి రా అనాలే, ఇప్పుడు ఎందుకండి అంటది. ఇది అర్థం చేసుకోకండి మీరు, ఎర్లీ మార్నింగ్ 8 o'clock ఇటు రా అనాలి, తప్పదా అంటది, తప్పదు రా అనాలి. ఏంటది, నోట్లో ముద్ద పెట్టాలి, ముద్దు కాదు ముద్ద పెట్టాలి. ఆమె నోట్లో ముద్ద పెట్టి కానీ ఏమంటది, ఫస్ట్ నేను ఒక్కసారి నత్తు అన్నానే, ఆడవాళ్ళకు ఏది చెప్పినా స్లోగా చెప్పాలే, అరుస్తే ఓడిపోతావు జాగ్రత్త. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ నుంచి ఎటు మారిపోయాను, యాక్సెప్టెన్స్ మారిపోయినప్పుడు ఫస్ట్ మీకు వచ్చేదేంటి అమ్మా చెప్పండి, యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, హ్యాపీ రాయమ్మా హ్యాపీ, తర్వాత ఏమొస్తుంది, సాటిస్ఫాక్షన్, తర్వాత పడుకున్నా అమ్మా అమ్మా ఓ పడుకుంది, అక్కడ ఇరుపోయింది, ఇక్కడ కూర్చొని తప్పించుకున్నా అక్కడ పోయినా నేను తప్పించుకోను. ఓకే ఇంకా చెప్పండి, తొందరగా చెప్పండి నాకు, ఇది ఇది దీనికి లింక్డ్ చెప్తానా, యాక్సెప్టెన్స్కి పీస్ రాయమ్మా, పీస్ ఇక్కడ కూడా రాయమ్మా, పీస్ ఇక్కడ కూడా ఒక పీస్ రాయి, కానీ స్పెల్లింగ్ మార్చు. సూపర్, మీరు ఎక్స్పర్ట్ బాస్, అక్కడ పీస్ ఆఫ్ మైండ్, ఇక్కడ పీసెస్ ఆఫ్ మైండ్. ఇంకా బాస్ అక్కడ సింపతి ఉంది, ఇక్కడేముంది, ఎంపతి ఉంది, ఎంపతి ఇస్ వెరీ పవర్ఫుల్ సింపతి, సింపతి అంటే భిక్షగానికి వేసేది, ఎంపతి అంటే పక్కవని తట్టేది, రైట్. ఇంకా ఇంకేమొస్తుంది ఇక్కడ, తొందరగా తొందరగా, రెస్పెక్ట్ పెరిగింది ఇక్కడ, గుడ్ రెస్పెక్ట్. ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంకా బోర్డు బోర్డుది బాండ్ స్ట్రెంగ్త్ అనేది, ఇక్కడ బాండేజ్ స్ట్రెంగ్త్ కావాలి, ఏమైతుంది, బాడీ బాండీ స్ట్రెంగ్త్ అని కావడం వల్ల ఏం దొరుకుతుంది నీకు, యువర్ సక్సెస్ఫుల్ ఎవ్రీవేర్, యువర్ సక్సెస్ఫుల్. నా కలర్ ఇలా ఉంది ఏం చేయమంటారు, నన్ను నా కలర్ ఇలా ఉంది ఏం చేయమంటారు చెప్పండి, యాక్సెప్ట్. నా కలర్ లాంటి కలర్ మీరు ఈ తెల్లగుండ తెచ్చుకోలేరు. హలో సూపర్ కలర్, ఎక్కడికి వెళ్ళినా మారని కలర్,
యాక్సెప్ట్ చేయాలా, అడ్జస్ట్ చేయాలా, గట్టిగా ఐ యాక్సెప్ట్. కానీ నేను కరెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆవిడ విశాఖపట్నంలో March 15 డేట్ మర్చిపోయాను బాస్, March 15 నాడు బస్సులో కూర్చున్నాడో ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ March 15 నాడు జరిగిన ఈ సంఘటన లైఫ్లో మర్చిపోలేదు. తర్వాత ఇంపాక్ట్లో ఓపెన్ చెప్పాను, తర్వాత జరిగిన ఇంపాక్ట్లో ఓపెన్ చెప్పాను. ఈరోజు నేను 108 kgs ఉన్నప్పుడు నేను అప్పుడు హలో 108 పెద్ద సంపాదించాను. రైట్, వినండి బాస్ వినండి. హలో, అప్పుడే డిసిషన్ తీసుకున్నాను, ఒకటే డిసిషన్ తీసుకున్నాను. ఈ బరువు పెరగడంలో నాకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి కదా, ఎందుకు బరువు తక్కకూడదు కాదు, నలుగురు చెప్పేవాడిని హెల్త్ నాది బాగుండాలి కదా అని అప్పుడు నిర్ణయం తీసుకున్నాను. టుడే మై వెయిట్ ఈస్ 105 kgs, 7.5 kgs తగ్గినాను. ఓన్లీ 7.5. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఈ పాఠశాల నెక్స్ట్ ఇయర్ పాఠశాలలోగా నేను 85 kilos ఉంటాను. బాస్ మనం తీసుకోవాలి నిర్ణయం, నా యాక్సెప్టెన్స్ నేను తీసుకోవాలి. హలో, యాక్సెప్ట్ తీసుకుంటే ఫైనల్గా ఏమొచ్చునో చెప్పండి. మీ లైఫ్కి సంబంధించింది ఈరోజు నుంచి మనం స్వీకరిద్దామా, సర్దుకుందామా? మీకు నాకు చిన్నప్పుడు చెప్పింది సర్దుకో 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 చెప్పండి, సర్దుకో సర్దుకో చెప్పండి, సర్దుకో 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 సర్దుకో. దట్ ఇస్ ప్రాబ్లం, సర్దుకో. నేను కూడా మా ఆర్గనైజేషన్లో సర్దుకున్నాను జూనియర్ ఛాంబర్లో. అక్కడికి పాండిచ్చేరి వెళ్ళాక ఈవీపీ వద్దని చెప్పారు. అదే రోజు కాంటాక్ట్ చేస్తుంటే ఉంటే ఉంటుంటు పోతుపోదు. హలో, ఓ పెద్ద మనిషి వచ్చిన యూఆర్ విడ్రా అన్నాడు. సార్ అన్న మీరు అందరి ముందు మాటిచ్చారు కదండి, హీ యూఆర్ విడ్రా అన్నాడు. హలో, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ ఎ ఛాన్స్ అన్నాడు. యూ డోంట్ హ్యావ్ ఛాన్స్ ఏంది బాబు, ఎవరైతే ముందు మాటిచ్చాలో పట్టుకున్నారో వాళ్ళు చేశారు, అది వేరే సంగతి. అంటే ఎలా అవుతుందంటే నువ్వు ఫైట్ చేసినప్పుడే గెలుస్తావు. ఎవరితోని? నీతోని, బయట వాళ్ళతో కాదు. ఫస్ట్ నీకు నువ్వు నీకు నీ మీద నీకు నమ్మకం రావాలి. దానికోసము ఇప్పుడు నాకు చెప్పండి, ఈరోజు మనం యాక్సెప్ట్ చేసుకుందామా, అడ్జస్ట్ చేసుకుందామా, గట్టిగా.